హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఫోటోషాప్లో నాట్ ఎనఫ్ ర్యామ్ మెమొరీ ప్రాబ్లం గురించి చూద్దాం. ఫోటోషాప్లో వర్క్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఫైల్స్ సేవ్ చేసేటప్పుడు నాట్ ఎనఫ్ ర్యామ్ అని వస్తుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సెర్చ్ బార్లో రిజిస్ట్రీ ఎడిటర్ అని టైప్ చేయండి. టైప్ చేసి అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ అడోబ్ సంబంధించిన ఫోల్డర్స్ ఉంటాయి, అందులో నుంచి కిందికి రండి. అక్కడ వర్షన్స్ ఉంటాయి. సో నేను వాడేది 120.0. యాక్చువల్లీ అందులో రెండు వర్షన్స్ ఉంటాయి, 110.0 అండ్ 120.0. నేను యూజ్ చేసేది 120.0. సో మీరు ఏ వర్షన్లో ఉందో చెక్ చేసుకొని చూడండి. క్లిక్ ఇచ్చేసి మీకు న్యూ అని వస్తుంది. న్యూ దగ్గర అక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి, అందులో క్యూవర్డ్ 64-bit వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నేమ్ ఏం పెట్టాలి అంటే ఓవర్ రైడ్ ఫిజికల్ మెమొరీ MB అని నేమ్ ఇవ్వాలి. సో ఇలా ఇచ్చాక మాడిఫై క్లిక్ చేయండి. మాడిఫై క్లిక్ చేశాక 24,000 అనే వాల్యూ నేను ఇచ్చాను. ర్యామ్ కెపాసిటీ ఎంతో దాన్ని బట్టి మీరు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలనుకుంటున్నారో, ఎంత సరిపోతుందో దానికి అని మీరు చూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడ ఇవ్వచ్చు. నాకు ఎక్కువనే అవసరం ఉంది కాబట్టి 24,000 అనేది ఇచ్చాను. సో ఇచ్చాక ఓకే క్లిక్ చేసి ఏం లేదు, జస్ట్ ఆ ట్యాబ్ని క్లోజ్ చేయండి. అంతే చేశాక ఫోటోషాప్ ఓపెన్ చేయండి. నాట్ ఎనఫ్ ర్యామ్ అని మళ్ళీ రాదు. సో ఇది ఈ ట్రిక్ అనేది ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి మీడియా వర్క్స్ ఛానల్. థ్యాంక్ యూ.